ఇందాక మీరు మాట అన్నారు, ఎక్కువ మంది అమ్మాయిలతో పరిచయం లేకుండా అమ్మాయి మనసులోని మాటల్ని ఎలా రాసి ఉంటారు శాస్త్రి గారు. ఇదే పొజిషన్ లో ఒక 4 రోజుల క్రితం మీ గురుగారు మీ బాస్ తో చేసినప్పుడు శాస్త్రి గారు జనాలకి చాలా ద్రోహం చేశారు అన్నారు. ఏంటంటేట, ఆయన సాహిత్యం విని ప్రేమ అంటే ఇంత బాగుంటుంది అనుకుని అందులో దిగి మోసపోయారట. లేదు, అది నాకు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ తిడతా ఉంటారు ఫోన్ చేసి అమ్మాయిలే నీ వల్ల. మొన్న రాత్రి ఎవడో ఒకడు పెళ్లి చేసుకుని డైవర్స్ అయిపోయినాడు కూడా ఫోన్ ఈ పాట గురించి. ఇలాగే ఉంటారనుకున్నాం సార్ అమ్మాయిలు, వాళ్ళు ఉంటారు పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది. సో ఈ స్కామ్ లో మీకు కూడా పాత్ర ఉంది? ఉంది, కానీ ఆరిజినేటర్ ఆయన. గులాబీలో ఫస్ట్ సాంగ్ కాలేజీలో వచ్చేయాలి. కాలేజ్ సాంగ్ అప్పటికే నామంబెట్టు కాలేజీ కానీ టి రాజేంద్ర సాంగ్ సూపర్ హిట్ అప్పటికి ఒక 2-3 ఇయర్స్ కానీ. అలాంటి పాట ఉంటే బాగుంటుంది అని, కానీ ఆ నెగిటివ్ చాయిస్కి వెళ్ళకూడదు. అలాగని కాలేజీకి వెళ్ళంటారా చదువుకుంటారా అంటే వినరు. సో కత్తి మీద సాంగ్ అంటే గురువుగారు అప్పటికే, నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఆయనతో కూడా పడి తిరుగుతున్నాం కాబట్టి ఏదైనా ఈయన క్రాక్ చేస్తాడని అనుకునే ఈ కాన్సెప్ట్ చెప్పి ఇలాంటి పాట. కానీ ఆ నెగిటివ్ ఇది ఉండకూడదు, ఇక్కడ ఏదైనా ట్రై చేయండి సార్ అంటే సరే అని చాలా గొప్ప మాట రాశారు. అంటే జల్లు మంది ఆ మాట అనగానే, కాలేజీలో మహారాజులు ఈ గేటు దాటాక జనులవుదురు అని. అండ్ అది నిజం చెక్కమంటే నిజం, కాలేజీలో ఉంటే గొప్ప కింగ్స్ అనుకుంటాం. జస్ట్ గేట్ దాటితే మామూలు ప్రజలు అవుతారంటే నిజమే కదా. అంత గొప్ప థాట్ని, లైఫ్ సీక్రెట్ని యాక్చువల్గా అలాంటి పాటలు. ఇప్పుడు క్లాస్ రూమ్లో తపస్సు చేయుట వేస్తున్నారు గురువు, యాక్చువల్గా ఆ థీమ్ అంటే ఆ భావన ఆయన మనసులో చాలా ఉందండి. బోర్డు చదువులు వేస్ట్ అంటే జీవితం అనేది క్లాసులో ఉండదు, బయటలో లేదు అని. సో అక్కడే ఉంది యాక్చువల్గా, బోర్డు చదువులు వేస్ట్ చాలా తర్వాత వచ్చింది. అవును, క్లాస్ రూమ్లో తపస్సు చేయుట వేస్ట్ రా గురువే ప్రాబబ్లీ ఆ భావానికి ఫస్ట్ రూపమే మా అయి ఉండొచ్చా, లేదా బోర్డు చదువులు వేస్ట్ ఆల్రెడీ రాసుకున్న పాట అయి ఉండొచ్చు. ఆల్రెడీ రాసుకున్న పాట, ఎందుకంటే బోర్డు చదువులు వేస్ట్ నేను ఒక సింగర్, నేను కూడా పాడాను, నేను మాను గారు పాడాను ఆ పాట. అది నేను వర్క్ చేశాను మణి శర్మ గారితో. సో అది అంటే చాలా గులాబీ చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన పాట అది, సురేష్ వర్మ సినిమా. సో ఆయన భావజాలం ఏంటంటే మనం ఎంతసేపు ఒక రెస్ట్రిక్టెడ్ గా పుస్తకాల్లో ఉండేటువంటి కండిషనింగ్ అయిపోవటం అనేది నచ్చదానికి ఆయన రెబల్ బేసిక్.